నమస్తే పబ్లిక్, అందరు మంచిగున్నారా? సిటీ మార్ చూసేటోళ్ళ కోసం మంచి మంచి వార్తలు పట్టుకొచ్చినాయి కాబట్టి మన ఛానల్ మార్వకుండా వార్తలు పురాగా ఓడిచేదాకా చూస్తూనే ఉండుండ్రి. సరే, మరిగ వార్తలు చాలా చేసేకంటే ముందుగల్లా కొన్ని హెడ్లైన్స్ ఉన్నాయి, ఆ వీటితోనే శురు చేద్దాం. చలో హెడ్లైన్స్. కవితకు కోర్టు విధించింది 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ, ఇంకెన్ని రోజులు తేలుతుందో మరి లిక్కర్ స్కామ్ మిస్టరీ. నీళ్లు లేక ఎండిపోతున్నాయి పంట పొలాలు, ఎకరానికి 25,000 పరిహారం ఇయ్యాలట సర్కారోళ్ళు. జిల్లా పొడుగు వచ్చింది తినే బిర్యానీలా, బయటి ఫుడ్ తినేటోళ్ళు ఉండాలి జర పైలంగా. ఓ మోతవారెత్తిండు నకిలీ పోలీస్ అవతారం, రెడీ హ్యాండెడ్ గా దొరుకుట్లా బయట వాటలు విని బండారం. మందు రేట్లు తగ్గిస్తానందుకు సంబరపడ్డ గంగులు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లా ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేసిన ఈడీ అధికారులు ఇప్పటి వరకు కస్టడీలో ఉంచుకొని విచారిస్తున్నారు కదా, ఇక ఇయాల్టితోని కస్టడీ గడువు ఓడిసే వరకు ఆమెను ఈడీ అధికారులు రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచిండ్రు. ఇక ఆ కోర్టుకు తీసుకుపోతూ ఉండగా మాట్లాడిన కవితక్క ఏమన్నదో ఇనుండ్రి. ఇన్నరా కవితక్క ఏం మాట్లాడిందో, ఇది మనీ లాండరింగ్ కేసు కాదు, ఇది పొలిటికల్ లాండరింగ్ కేసు అని విమర్శించింది. తాత్కాలికంగా నన్ను జైల్లో పెట్టిర్రు గాని నా ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరు, నేను కడిగిన ముత్యం లెక్క బయటికి తిరిగత్తనని నినదించింది. ఇక ఈ కేసులో ఉన్న ఒక నిందితుడు ఇప్పటికే బీజేపీలో చేరిండు, ఇంకో నిందితుడు అప్రూవర్గా మారితే మూడో నిందితుడు ఎలక్టోరల్ బాండ్ల రూపంలో బీజేపీకి 50 కోట్లు ఇచ్చిండని ఆరోపించింది. నేను ఏ తప్పు చేయలేదు, అప్రూవర్గా మారేది కూడా లేదని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పింది. లిక్కర్ కేసులా ఇంకా కొంతమందిని విచారించేది ఉన్నది కాబట్టి కవితను 15 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి పంపించాలని ఈడీ తరపు న్యాయవాదులు కోరే వరకు రౌస్ అవెన్యూ కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తున్నట్టు తీర్పిచ్చింది. దీంతో ఏప్రిల్ 9వ తారీఖు దాకా కవితను తీహార్ జైలని ఉంచేతందుకు అధికారులు ఏర్పాట్లు చేసిర్రు. ఇక కొడుకు పరీక్షలు ఉన్నాయి కాబట్టి మధ్యంతర బెయిల్ కావాలని కవితక్క వేసిన పిటిషన్ను 1వ తారీఖు నాడు విచారిస్తామని కోర్టు చెప్పింది. అంటే ఈ కేసుల కవితకు బెయిల్ అత్తదా రాదా అనేది 1వ తారీఖు నాడు తేలుతుందన్నట్టు. చూడాలే మరి, అప్పటి వరకు ఈ కేసు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో. ఎండలు ఇంకా ముదరక ముందే తెలంగాణలో ఉన్న చాలా ఏరియాల్లో కరువు పరిస్థితులు కానొస్తున్నాయుల్లా. సర్కారు కాల్వ నీళ్ళు ఇత్తది కావచ్చని పంటలేసుకుంటే ఇప్పుడు కొసకొచ్చినాక నీళ్లు లేకపోవట్లా రైతులు మస్తు బాధపడుతున్నారు. ఇగో పాపం గీ రైతుల పరిస్థితి ఎట్లున్నది చూడుండ్రి. మూడు కిలోమీటర్ల దూరాన్నే మీడు మానేర ప్రాజెక్టు ఉన్నా మాకు నీళ్లు ఇవ్వకపోవట్లా చేతికొచ్చిన మా పంటలు ఎండిపోతున్నాయని బాధపడుతున్నారు. ఎకరానికి 50,000 దాకా పెట్టుబడి పెట్టుకున్నాము, ఇప్పుడు వరి గొలుసిడిసి పంట చేతికొచ్చేయాలకు నీళ్లు లేక పొలాలు మొత్తం నెర్రలు వాస్తున్నాయి, అయినా మా ఘోషణ సర్కారు పట్టించుకుంటలేదు. ఇప్పటికే మేము పుట్టాడు అప్పుల్లో ఉన్నాము, ఇప్పుడు మళ్ళా అప్పుల పాలైతామని దుఃఖపడుకుంటా ఆఖరుకు ఆ పంటలో ఎట్లని చెప్తున్నారు. ఈ ముచ్చట తెలిసి మాజీ ఎంపీ వీర కుమార్ సారు అక్కడికి పోయి ఏం మాట్లాడిండో ఇనుండ్రి. మిడ్ మానేర్లో 16 టీఎంసీలు ఉన్నప్పుడు, ఒక 4 రోజుల క్రితము 16 టీఎంసీలు ఉన్నప్పుడు 2 టీఎంసీలు ఈ అన్నపూర్ణ రిజర్వేర్కు పంపు చేస్తే ఈరోజు ఇల్లంతకుంట మండలంలో ఈ గ్రామాలన్నిటికి కూడా వీళ్ళు కోత కోసుకునేవాళ్ళు.
అనాలోచితంగా ఆలోచన చేయకుండా దూరదృష్టి లేకుండా గెలిచిన వాళ్ళు ఎంబడి ఉండాలి. ఇది కొత్త కాదు, గత 7-8 నెలలు ప్రతి సంవత్సరము ఈ కాలంలో రైతులు మాకు ఫోన్లు చేస్తే మేము ఇంజనీర్ అధికారులతో మాట్లాడి నీళ్లు ఎక్కడికి ఇవ్వాలి, ఎక్కడికి ఇవ్వాలి, ఏ కాలంలో వదిలిపెట్టాలి, ఏ కాలంలో బంద్ చేయాలని చెప్పి మేము ప్రతిసారి ఫాలోఅప్ చేద్దాం. ఈసారి వీళ్ళు గెలిచినారు రంగరంగ అనుకుంటే ఎగురుకుంటూ దున్నుకుంటూ ఉన్నారు, తప్పితే ఈ ఫాలోఅప్ చేయలేదు. కాంగ్రెస్ పార్టీ నాయకులు గెలిచిన సంబంధంలో ఉన్నారు కానీ రైతులను పట్టించుకునే ఆలోచన లేకపోవట్లేనే ఇప్పుడు పంటలన్నీ ఎండిపోయే పరిస్థితి వచ్చింది. అదే మేము అధికారంలో ఉన్నప్పుడు ఎప్పటికప్పుడు అధికారులతో మాట్లాడి ఎక్కడ అవసరం ఉంటే అక్కడికి నీళ్ళు అందేటట్టు ముందు నుంచే ప్లానింగ్ తో ఏర్పాట్లు చేసేది. ఇక వీళ్ళు మాత్రం ఎన్నికల ముందు అరిచేతుల వైకుంఠం చూపించి ఇప్పుడు పట్టించుకుంటలేరని గర్వానికి వచ్చిండు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాకనే నాట్లేసిన పొలాలు కాబట్టి అవిటిని కాపాడే బాధ్యత కూడా వాళ్ళు తీసుకోవాలి. అట్లానే పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి 25,000 రూపాయలు ఇచ్చి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేసిండు. ఒక కరీంనగర్ జిల్లాలోనే కాదు, తెలంగాణలో ఉన్న వేరే జిల్లాలో కూడా ఇదే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి సర్కారు ఇప్పటికైనా అన్ని ప్రాంతాల్లో ఉన్న రైతులకు నీళ్లు ఇచ్చి ఆదుకునే ఉపాయం చేయాలి. చూడాలి మరి ఏం నిర్ణయం తీసుకుంటారో సర్కారు పెద్దలు. కలిసిందంటే చాలు, అందరం కలిసిపోయి ఖచ్చితంగా బిర్యానీ తినడో లేకుంటే ఇంకోటో మొత్తానికైతే ఏదో ఒకటి మాత్రం ఖచ్చితంగా తింటుంటాం. మేమే కాదు ఎవరైనా అట్లనే చేస్తారు. అగో పాపం గీళ్ళు కూడా అట్లనే బిర్యానీ తిందామని పోతే ఏం జరిగిందో చూడుండ్రి. చూస్తున్నారా నుల్లా, అన్నంలా పురుగెట్లా మారుతున్నదో. చూస్తుంటేనే ఓంకారం వచ్చినట్టు అనిపిస్తున్నదిలే. హైదరాబాద్ నాచారంలున్న డాల్ఫిన్ మండి హోటల్లో బిర్యానీ తిందామని పోయిన వీళ్ళు బిర్యానీ ఆర్డర్ ఇచ్చి మంచిగా పురుసద్గా కూకున్నారట. ఇక వెయిటర్ బిర్యానీ తెచ్చి పల్లెంలో వేసినాక చూస్తే ఏమున్నది, దాంట్లో పురుగు రయ్య రయ్య తిరుగుతుండే వరకు వీళ్ళు గరానికి వచ్చిర్రు. అర్ధరాత్రి 2:30 వచ్చినామండి తినడానికి. తినడానికి వచ్చినప్పుడు మేము ఆగినాం కింద, చనిపోయి ఉన్నాం. మేము ఏం అభ్యంతరం చేసుకోకుండా చూసినాం, బిర్యానీ ఆర్డర్ చేసినాం, బిర్యానీ వచ్చింది, టేబుల్ పైన పెట్టినాం, 2 నిమిషాలు ఫోన్లో చూసినాం. దాని తర్వాత జిలాపురు దాంట్లో వచ్చిందండి. దాని తర్వాత మేము ఏంది అని 2-3 వచ్చినాయి, కింద తిరుగుతున్నాయి. అయితే మేము అడిగితే మమ్మల్ని మేము పైసలు కట్టకుండా ఇవ్వగొడతామని అట్లా చెప్తారు. మళ్ళీ మేమే పైసలు కట్టు అని వెయిటర్ కూడా తిట్టిండు. పురుగులు పడ్డ అన్నం పెట్టినా వాళ్ళ దగ్గరకెంచి బిల్లు కూడా కట్టించుకున్నారట. మీదికెంచి పురుగులు మీరే వేసిరు కావచ్చని ఉల్టా బెదిరిచ్చిర్రట. మరిగ బయట చూడనీకి లైట్ల ఎలుగుల్లా మంచిగానే కనబడుతున్నది కానీ ఈ హోటల్ వంట చేసే పరిసరాలు ఎట్లున్నాయో చూడుర్రి. ఇక వంట అర్రాగి తరిక ఉన్నాక జిల్ల పురుగులేంది, ఎలుకలు తిరుగుతాయి, అన్ని తిరుగుతాయి. కస్టమర్లను ఆకట్టుకునే తందుకు కలర్ కలర్ లైట్లు వేసి వేడివేడి బిర్యానీ మంచిగానే వడ్డిస్తారు కానీ దాంట్లో ఏమున్నాయి, ఏం కథ అనేది ఏం అర్థం కాకుండానే ఉన్నది. ఇక చిన్న చిన్న పురుగులు కూడా ఏమన్నా వచ్చినా తెలియకుండా ఉండే తందుకు తినేకడా వెలుగులు కూడా చక్కగా లేకుండా డిమ్ లైట్లని పెడతారని అంటున్నారు కొన్ని హోటళ్లు చేస్తున్న మోసాలు తెలిసిన కస్టమర్లు. మరి ఫుడ్ సేఫ్టీ అధికారులు తినేటోళ్ళు ఫిర్యాదు చేసినప్పుడే కాదు, మామూలుగా కూడా అన్ని హోటళ్లకు పోయి ఫుడ్ నాణ్యతతో నట్టుగా హోటల్ శుభ్రత ఎట్లున్నది, వంట అర్రను ఎంత నీట్గా ఉంచుకుంటున్నది చెకింగ్ చెయ్యుండ్రి. శుభ్రత పాటించని హోటళ్ల మీద చర్యలు తీసుకోండ్రి, లేకుంటే వాళ్ళు అడ్డదిడ్డమైన జాగల్లో భోజనాలు తయారు చేస్తారు. ఇక అవి తిన్న జనాలకు లేనిపోని రోగాలు వస్తాయి కాబట్టి జర చూసుకోండ్రని అంటున్నారు దినం బయటనే బువ్వ తినే జనాలు. ప్రతిమ వార్తలు చెప్పుకునే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. ఏడికి ఓకుండ్రి, జల్దీనే అత్తా సరేనా. ఈ నకిలీలకు సావురాను, దేంట్లో చూసిన నకిలీనేనులా. తినే తిండి కా నుంచి కట్టుకునే బట్ట, తొడుక్కునే చెప్పులు, ఓ ఇట్లా చెప్పుకుంటా పోతే ప్రతి ఒక్కటి కల్తీమయమే అయ్యింది. అసలుకు నకిలీకి తేడా తెలియకుండా మరీ కల్తీలు చేస్తున్నారు కొందరు బద్మాషుగాళ్ళు. ప్రతి వస్తువుకు ఇంకో నకిలీది తయారు చేసి జనాలను బురిడి కొట్టిస్తున్నారు.
ఇక ఇప్పుడు గీడో మోతే వారి నకిలీ పోలీస్ అవతారం ఎత్తి ఏం చేసి ఉండో చూడు రీ. పేరేంటి? రాజు. ఇంటి పేరు? డ్రెస్ ఎవరు ఇచ్చారు? మా అన్నయ్య. మీ అన్నయ్య ఏం పని చేస్తారు? కానిస్టేబుల్. ఎక్కడ? కరీంనగర్. ఏం పేరు? రాజ్. ఆయన పేరు రాజేనా? ఆ ఫోన్ నెంబర్. ఇగో ఈడా వాళ్ళు అడిగిన ప్రశ్నలకు బుద్ధిగా సమాధానాలు చెప్తున్నని గురించి నేను లాస్ట్ చెప్పుకునేది. నిర్మల్ జిల్లా కడెం మండలం కొండుకూరు ఊళ్ళున్న హెచ్పి పెట్రోల్ బంకుల ఆదివారం అర్ధమరాత్రి ఫోన్ దొంగతనం చేసిండట. ఈగాడికెంచి పోయి లక్కీ దాబాలో కూడా దొంగతనం చేస్తుంటే అక్కడోళ్ళు దొరకబట్టిర్రు. చూస్తే పోలీసు డ్రెస్ వేసుకొని ఉన్నాడు గాని వీడు నిజం పోలీస్ అయితే గిట్ల దొంగతనం ఎందుకు చేస్తాడు? వీడు ఏ పాటో నకిలీగాడేనని అనుమానం వచ్చి గట్టిగానే నిలదీసిర్రు. దీంతో వాణ్ణి అసలు బుద్ధి బయట పడ్డది. ఇక ఎంబట్నే అక్కడ ఉన్నోళ్ళు వాణ్ణి దొరకబట్టి వాణ్ణి అక్కడనే ఓ గుంజకు తాడుతో కట్టేసి నిజం పోలీసులను పిలిచిండ్రు. ఇక వాణ్ణి పోలీసులు వాళ్ళ స్టైల్లో విచారణ చేసి స్టేషన్కు పట్టుకుపోయినరు. కానీ వీడు చూస్తే గింత అమాయకంగా కండ్ల పడుతున్నాడు కానీ దొంగతనాలు మాత్రం బక్కనే చేస్తున్నాడట. మీదికెంచి నేను దొంగను కాదు అని ఉల్టా రుబాబ్ చేస్తున్నాడట. మరిగా పబ్లిక్కు మన మధ్యలో కొంతమంది గిట్ల నకిలీ పోలీసులు నకిలీ అధికారుల ఏసం గట్టి జనాలను మోసం చేసే ఉపాయాలు చేస్తారు కాబట్టి అసలు ఎవ్వలు నకిలీగాలు ఎవ్వలు అనేది మీరు జాగ్రత్తగా గమనించుకోండి. ఏమంటున్నాం? ఏమైనా నిర్మాణాలు కట్టేది కట్టంగానే అట్లా జనాలు కూడా సూషేతి చూస్తుండగానే కూలిపోతే పేక మెడలేక కూలిపోయిందని అంటుంటారు కదా. చాలా మంది అట్లా అనగా మీరు ఇనే ఉంటారు కానీ చూసి ఉండకపోవచ్చు. ఇక అసొంటి వీడియో ఒకటి మా ఊళ్ళ కంట్ల పడేటాళ్లకు మన సిటీ మార్ అదే మీకోసమే ఆ వార్తను పట్టుకొచ్చినాం. చలో చూడండి మరిగా. వాయమ్మో, నిజంగానే పేక పత్తాలతో కట్టిన మేడ చిన్నగా తలుగంగానే కూలినట్టు ఈ బ్రిడ్జి కూడా ఒకటి పరి కూలింది కదా. మరి గంత పెద్ద బ్రిడ్జి కూలిందంటే ఏదో ఉత్తుత్త దానికైతే కూలది. అసలు ముచ్చటేందంటే అమెరికా దేశం బాల్టిమోర్లున్న ఫ్రాన్సిస్ కాట్కి బ్రిడ్జిని ఒక ఓడచ్చి గుద్దుట్లా ఒక్కటే పరి కుప్ప కూలింది. ఇక దాన్ని అక్కడున్నోళ్ళు ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పెడితే ఇప్పుడు మస్తు వైరల్ అవుతున్నది ఈ వీడియో. ఉపాయం ఉన్నాడు పందిరెత్తే కుక్కతో ఒక తల్లి కూలిందన్న సామెతను నిజం చేసిర్రని ఈ వీడియో కింద కామెంట్లు పెట్టుకుంటా. మరి దీన్ని ఇంటర్నెట్లో ఇరుగ మరుగ తిప్పుతున్నారు కానీ వాస్తవానికి ఆ ఓడ బ్రిడ్జిని మస్తు బలంగా తాకిందట. ఇక అది కూడా నీళ్ళలోనే ఉండే వరకు లట్కన కుప్ప కూలిందన్నట్టు. ఇదివరకు మన దేశంలో కూడా ఆడాడ కట్టేది కట్టంగానే బ్రిడ్జిలు కూలిన ముచ్చట్లు చూసినాం కానీ ఇది మాత్రం వేరే లెవెల్లోనే అయింది పోండ్రి. తెచ్చిన కాడికి వార్తలు మొత్తం చెప్పేసిన కాబట్టి మళ్ళీ ఒక పారి హెడ్లైన్స్ చూసి. కవితకు కోర్టు విధించింది 14 జ్యుడిషియల్ కస్టడీ. ఇంకెన్ని రోజులు తేలుతుందో మరి లిక్కర్ స్కామ్ మిస్టరీ. నీళ్లు లేక ఎండిపోతున్నాయి పంట పొలాలు. ఎకరానికి 25,000 పరిహారం ఇయ్యాలట సర్కారోళ్ళు. జిల్లా పొడుగు వచ్చింది తినే బిర్యానీలా. బయటి ఫుడ్ తినేటోళ్ళు ఉండాలి జర పైలంగా. ఓ మోతవారెత్తిండు నకిలీ పోలీస్ అవతారం. రెడీ హ్యాండెడ్ గా దొరుకుట్లా బయట పడ్డది విని బండారం.
మందు రేట్లు తగ్గిస్తానందుకు సంబరపడ్డ గంగులు. ఇగో ఇవాళ ఇయాల్టి సిటీ మరి వార్తలు మేము చెప్పినాన్ని జబర్దస్తున్నాయిలే. ఇంకెన్ని మంచి మంచి ముచ్చట్లతో మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి మన స్వతంత్ర టీవీ. ఉంటాం మళ్ళా.